Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో టీడీపీ కోవర్టులు వీళ్లే, జగన్ ఆపరేషన్ రెడీ. ఏపీ అధికార పార్టీ వైసీపీలో కొన్నాళ్లుగా చర్చని అంశంగా ఉన్న కోవర్టుల లెక్క తేలిందా, జగన్ చేతికి నివేదిక వెళ్లిందా అంటే అవుననే అంటున్నారు సీనియర్ నాయకులు. కొందరు మంత్రులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అత్యంత కీలకమైన విషయాలు బహిర్గతం అయిపోతున్నాయి. మరీ ముఖ్యంగా చంద్రబాబు అనుకూల మీడియాకు ఇవి వాయువేగ మనోవేగాలతో చేరిపోతున్నాయి. అంతేకాదు, ఏకంగా కేబినెట్ నిర్ణయాలు కూడా విశ్వసనీయ వర్గాల పేరుతో లీక్ అయిపోతున్నాయి. ఈ విషయంపై కొన్నాళ్లు చూసి చూడనట్లు సీఎం జగన్ వ్యవహరించారు. తర్వాత నేరుగా కొందరు మంత్రులను ఆయన హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా వాట్సాప్ గ్రూపుల్లో ఈ మెసేజ్ పెట్టారు. ఎవరు కూడా ప్రభుత్వ నిర్ణయాలను లీక్ చేయొద్దని, టీడీపీ అనుకూల మీడియాతో దూరంగా ఉండాలని హెచ్చరించారు. అయినప్పటికీ నిర్ణయాలు మాత్రం యథాతథంగా అందరికంటే ముందుగా సదరు మీడియాకు చేరిపోతున్నాయి. ఈ విషయం సీఎం జగన్కు తీవ్రమైన తలనొప్పిగా పరిణమించింది. మరీ ముఖ్యంగా ఇటీవల ఆయన ఢిల్లీ పర్యటన చేసిన విషయాలు, ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించిన అంశాలు కూడా బహిర్గతం కావడంపై ఆయన ఒకంత సీరియస్ అయి 45 గంటల్లో లీక్ వీర్లను కనిపెట్టే బాధ్యతలను ఇంటెలిజెన్స్కు అప్పగించారని తెలిసింది. ఈ క్రమంలో నివేదిక తాజాగా ఆయన చేతికి చేరిపోయిందని అంటున్నారు. వైసీపీలోకి వచ్చిన టీడీపీ నాయకులే కాకుండా వైసీపీలో ఉంటూ అసంతృప్తితో రగిలిపోతున్న 4 కీలక నేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారని తెలిసింది. ఇక మంత్రి పదవులు రానివారు, సీనియర్లుగా ఉన్నవారు కూడా లిస్టులో ఉన్నారు. నెల్లూరు, సీమ జిల్లాలకు చెందిన వారే కాకుండా జగన్ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కూడా ఈ లిస్టులో ఉన్నారట. మొత్తంగా 10 మంది వరకు కోవట్ల జాబితా రెడీ అయిందని అంటున్నారు. వీరిపై చర్యలు తీసుకోవడమే తరువాయని అంటున్నారు. చిత్రం ఏంటంటే ఒక మంత్రి పేరు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.